రేవర్పల్లిలో టీఆర్ఎస్ నాయకుడిపై గుర్తులేని వ్యక్తులు దాడికి దిగినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలదేవరపల్లిలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేత చైతన్యరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక చైతన్యరెడ్డికి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. మైలదేవరపల్లిలో టీఆర్ఎస్ నేతపై దాడి జరిగింది. మరి దాడికి ఎవరు పాల్పడారు అనే దానిపై పోలీసులు ఆరా తెలుస్తున్నారు. వినాయక్ నగర్ లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లుగా తెలుస్తుంది టీఆర్ఎస్ నేతపై. శివాన్న గొంతు ఎక్కడో టాలిడ్ అవుతుంది.